ఓకే గైస్ అయితే మనకు ఫైనల్ గా చూసుకుంటే రంజాన్ ఈవెంట్ అయితే ఫ్రీ ఫైర్ లో రావడం జరిగింది. ఇందులో అయితే మనకు చాలా ఫ్రీ రివార్డ్స్ అయితే ఉన్నాయి. ఇవి మనకు ఎలా వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఎలా క్లెయిమ్ చేయాలి అనే దాని గురించి ఇప్పుడైతే మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అండ్ ఛానల్ కరణ కొత్తాలు చూస్తుంటే ఇలాంటి వీడియోస్ మీకు ఫ్యూచర్ లో కూడా కావాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని కూడా లైక్ చేయండి. ఓకే, సో ఎవరెవరైతే వీడియోని లైక్ చేశారో, ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడు ఎలాంటి ఆలస్యం చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసుకొచ్చానమాట, ఇదంతా మనకు క్యాలెండర్ కి సంబంధించిన ఫోటో అన్నమాట. ఓకే, సో మనకు మొత్తం రంజాన్ ఈవెంట్ కి సంబంధించిన క్యాలెండర్ ఫోటో గైస్. ఓకే, సో ఇది మనకు లాస్ట్ లో చూసుకుంటే, లాస్ట్ థర్డ్ లో చూసుకుంటే మనకు బండల్ అయితే ఉందన్నమాట. ఈ బండల్ అయితే ప్రతి ఒక్కరికి ఫ్రీగా వస్తుంది. అండ్ ఇందులో కనిపిస్తున్న ప్రతి రివార్డ్ కూడా మనకు ఫ్రీగా వస్తుంది గైస్. ఓకే, సో ప్రతి దాన్ని మీరు ఇక్కడ చదువుకోవచ్చు అన్నమాట. సో మొత్తం దాని గురించి చెప్తే వీడియో చాలా లెంత్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ మీరు చూసుకోవచ్చు గైస్. సో ఇక్కడ మనకు లాగిన్ రివార్డ్ కింద ఒక పెట్ కి సంబంధించిన స్కిన్ అయితే ఉంటుంది అన్నమాట. అంటే మనకు ఫాల్కో పెట్ ఉంది కదా, సో బర్డ్, సో దానికి సంబంధించిన స్కిన్ అయితే ప్రతి ఒక్కరికి ఫ్రీగా వస్తుంది. జస్ట్ మనం లాగిన్ చేస్తే చాలు. ఓకే, సో ఇక్కడ నేను మీకు డేట్ కూడా చూపిస్తాను, మనం ఏ రోజు లాగిన్ చేస్తే వస్తుంది అనేసి. May 3rd గైస్. ఓకే, మనకు నెక్స్ట్ మే మంత్ వస్తుంది కదా, అదే రోజు మనకు 3 డేట్ కి. ఓకే, సో మే మంత్ లో 3 డేట్ కి లాగిన్ చేస్తే, గేమ్ ని ఓపెన్ చేస్తే మనకైతే ఈ పెట్ స్కిన్ అయితే ప్రతి ఒక్కరికి ఫ్రీగా రావడం జరుగుతుంది గైస్. ఓకే, ప్రతి ఒక్కరైతే May 3rd కి గేమ్ ని ఓపెన్ చేయండి, ఈ స్కిన్ ని ఫ్రీగా పొందండి. ఓకే, అండ్ దాని కింద చూసుకుంటే మనకు డైలీ మిషన్స్ అనే ఒక ఈవెంట్ అయితే కనిపిస్తుంది. సో దీని దాకా క్లిక్ చేస్తే మనకైతే కొన్ని టోకెన్స్ ఏవైతే ఉన్నాయో, సో అవి మనకు ఫ్రీగా రావడం జరుగుతుంది అన్నమాట. అంటే కొన్ని మిషన్స్ ని కంప్లీట్ చేస్తే మనకు ఫ్రీగా రావడం జరుగుతుంది. సో ఆ టోకెన్స్ మనం ఎలా ఎక్స్చేంజ్ చేయాలి, ఆ టోకెన్స్ ని ఎక్స్చేంజ్ చేస్తే మనకు ఏం వస్తుంది అనేసి నేను ముందు చెప్తాను. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూసుకొచ్చానమాట, రంజాన్ పాస్ అని ఉంది. సో ఇందులో అయితే మనకు చాలా తక్కువ డిస్కౌంట్ కి, సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా కొన్ని రివార్డ్స్, సో అయితే రావడం జరుగుతుంది. ఓకే, సో బ్యాక్ ప్యాక్ ఉంది, గ్లూ వాల్ స్కిన్ ఉంది. సో ఇక్కడ మనకు 99 డైమండ్స్ అని రాసి ఉంది. సో 99 డైమండ్స్ తో మనకు ఒక ఈవెంట్ అయితే రాబోతుంది అన్నమాట. అది వెబ్ ఈవెంట్ కావచ్చు, ఏదైనా సరే ఇలాంటి ఒక మిస్టరీ యాప్ కి సంబంధించిన ఈవెంట్ లాగా ఒక ఈవెంట్ అయితే వస్తుంది. సో అందులో మనకు 99 డైమండ్స్ కి ఇవన్నీ రావడం జరుగుతుంది గైస్. ఓకే, అండ్ దాంతో పాటు ఇక్కడ మనకు హిడెన్ లో గానీ ఒక ఈవెంట్ అయితే ఉంది. ఓకే, సో ఇక్కడ మనకు చిన్న చిన్న రివార్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో డైమండ్ వాల్ వౌచర్ కానివ్వండి, అండ్ దానికి సంబంధించిన బాక్సెస్, ఇలాంటి చిన్న చిన్న రివార్డ్స్ అయితే ఉన్నాయి. సో నేను స్టార్టింగ్ లో చూపించాను కదా కొన్ని టోకెన్స్ అని. సో దాంతో మీరైతే ఇక్కడ కనిపిస్తున్న బ్యానర్ కానీ, అవతార్ కానీ, సో ఇలాంటి చిన్న చిన్న రివార్డ్స్ ని ఎక్స్చేంజ్ చేయొచ్చు. అండ్ దాంతో పాటు మనకు ఒక గన్ స్కిన్ కూడా ఉంది గైస్. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకొచ్చానమాట, ఏకే స్కిన్ కూడా మనకు ఆ టోకెన్ తో ఎక్స్చేంజ్ చేస్తే ప్రతి ఒక్కరికి ఫ్రీగా రావడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకు ఇది అంటే స్కిన్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం ఎక్స్చేంజ్ చేయాలంటే మన దగ్గర 50 టోకెన్స్ అయితే ఉండాలి. ఓకేనా, సో గ్రీన్ కలర్ కి సంబంధించిన టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి మన దగ్గర 50 ఉంటే, సో మనకైతే ఏకే స్కిన్ అయితే ఫ్రీగా రావడం జరుగుతుంది. ఏకే స్కిన్ తో పాటు మనకి ఇంకా చాలా రివార్డ్స్ అయితే ఉన్నాయి గైస్. అండ్ మీ అందరికైతే ఒక బ్యాట్ స్కిన్ అయితే ప్రతి ఒక్కరికి ఫ్రీగా వస్తుంది. జస్ట్ మనం బూయా చేస్తే చాలన్నమాట. అంటే సిఎస్ మోడ్ ఉంటుంది కదా, సో ఆ సిఎస్ మోడ్ లో మనం 3 టైమ్స్ బూయా చేస్తే మనకైతే బ్యాట్ స్కిన్ వస్తుంది. అండ్ దాని కింద కొన్ని మిషన్స్ అయితే ఉన్నాయి కదా, ఆ మిషన్స్ ని కంప్లీట్ చేస్తే దాని పక్కన ఉన్న రివార్డ్స్ ఏవైతే ఉన్నాయో, సో అవి మనకు రావడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఇది గాస్ మనకు రంజాన్ ఈవెంట్ కి సంబంధించిన ఫుల్ క్యాలెండర్ కి సంబంధించిన ఫోటో అన్నమాట. ఓకే, సో ప్రతి దాని గురించి నేను మీకు చెప్పడానికి ట్రై చేశాను. సో మెయిన్ దాని గురించి అయితే చెప్పడం జరిగింది గాస్. ఓకే, ఇప్పుడు మనం బండల్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు స్టాంప్ కలెక్షన్ అనే ఒక ఈవెంట్ అయితే వస్తుంది. ఆ స్టాంప్ కలెక్షన్ ఈవెంట్ లో మనకైతే ఈ బండల్ ఏదైతే ఉంటుందో రంజాన్ ఈవెంట్ కి సంబంధించిన బండల్, సో అదైతే ఫ్రీగా రావడం జరుగుతుంది అన్నమాట. అంటే ఫ్రీగా రాదు, ఆ స్టంప్ ఏదైతే ఉంటుందో కలెక్షన్ అయితే మనం కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో దాంతో ఎక్స్చేంజ్ చేసే ఆప్షన్ ఇవ్వచ్చు, లేకపోతే వేరే రకంగా ఏదో ఒక రకంగా మనకైతే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది గైస్. ఓకేనా, ఆ ఈవెంట్ ఎప్పుడైతే వస్తుందో, సో అప్పుడు నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక వీడియో అయితే చేస్తాను, బండల్ ని ఎలా క్లెయిమ్ చేయాలి, ఎలా తీసుకోవాలి అనేది. ఓకే, సో ఇది గైస్ మన వీడియో అన్నమాట. నచ్చితే లైక్ అయితే చేయడానికి ట్రై చేయండి. సో చాలా మంది వీడియోస్ ని లైక్ అయితే చేయడం లేదు, సో అందుకోసం చెప్తున్న వీడియోని లైక్ చేయండి. అండ్ ఛానల్ కూడా కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేశారో, లైక్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో కలుద్దాం ఫ్రెండ్స్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో. అంతవరకు బాయ్.